ఎంవీఆర్ న్యూస్ నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో 2018-2019 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ తెలంగాణ ద్వారా ప్రవేశాల కోసం రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాలల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి అడ్మిషన్ షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 74 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు 200, రిజిస్ట్రేషన్ కు మొబైల్ నంబర్ను తప్పనిసరి చేశారు. ఆధార్ తో మొబైల్ నంబర్ అనుసంధానం లేని విద్యార్థులకు ఈ సేవల్లో బయోమెట్రిక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్ అడ్మిషన్ వెబ్సైట్ తో అనుసంధానం చేశారు. తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ప్రభుత్వం ప్రైవేటు డిగ్రీ కాలేజీలను విద్యార్థులు సులభంగా గుర్తించడం కోసం 90% కాలేజీలకు జియో ట్యాకింగ్ చేశారు. అడ్మిషన్ల వివరాలు విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ తెలంగాణ దోస్తు ద్వారా ప్రవేశాల కోసం రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి అడ్మిషన్ షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రక్రియలో విద్యార్థులకు చాలా సులభంగా, చాలా ఈజీగా యాక్సెస్ కావడానికి గానీ, ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకోవడానికి గానీ, సకాలంలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి ఒక టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయండి. జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే కార్యాలయంలో జర్నలిస్టు గర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే సలహాదారు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐజేయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన హామీలను 4 ఏళ్లైనా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. జర్నలిస్టుల మనోవేదను గుర్తించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు జర్నలిస్టుల గొంతులు ఐక్యమై గర్జించాలని ఆయన పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కేవి విరాహత్ అలీ మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే గర్జన కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ డిమాండ్లపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలో నియమించిన కమిటీ ఈ నెల 11న సీఎం కేసీఆర్ కు నివేదికను సమర్పిస్తుంది. రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 14న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ డిమాండ్లపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలో నియమించిన కమిటీ ఈ నెల 11న సీఎం కేసీఆర్ కు నివేదికను సమర్పిస్తుంది. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 1 గంట సమయం తమకు కేటాయిస్తే సమస్యలన్నీ పటాపంచలవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి మార్చి 28న 18 డిమాండ్లతో కూడిన విజ్ఞాపనను అందజేసింది. ఈ నెల 4-5 తేదీలలో ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రివర్గ కమిటీతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో జరిగిన చర్చలలో తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సభ్యులని, వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా మంత్రివర్గ కమిటీ సభ్యులు కూడా ముఖ్యమంత్రి సమక్షంలోనే సమస్యలన్నింటికీ పరిష్కారాలు లభిస్తాయని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. పీఆర్సీని ఏర్పరిచి నూతన వేతనాలను స్థిరీకరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట మంత్రి కేటీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలలో పీఆర్సీపై కొంత వివరంగానే మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగులందరూ రాష్ట సాధన ఉద్యమ నేతలేనని, రాష్ట ప్రభుత్వం అందుకుంటున్న అవార్డులన్నింటికీ ఉద్యోగులు దారపోస్తున్న శ్రమే కారణమని మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో ప్రశంసించారు కూడా. ఈ కారణాలన్నింటితో జులై 2018 నుంచి అమల్లోకి వచ్చే విధంగా వేతన స్థిరీకరణ కమిటీని ఏర్పాటు చేసి 2 మాసాలలో నివేదికను ఇచ్చే విధంగా గడువును కూడా ఇస్తారని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నిజాం కళాశాల మైదానంలో జీవీకే సంస్థ ఆధ్వర్యంలో 145 నూతన 108 అంబులెన్స్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి తదితరులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరై జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. మహమూద్ అలీ మాట్లాడుతూ ఎంఏఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 18 కోట్ల విలువైన పరికరాలను సమకూర్చామన్నారు. బస్తీ దవాఖానాలు, డయాలసిస్ కేంద్రాలు, ఐసీయూ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలుగుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా గవర్నర్, ఎమ్మెల్యేలు వైద్య చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, తెలంగాణలో ఏఎంసీని ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ బాగా పనిచేస్తోందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాత 108 అంబులెన్స్ వాహనాల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 145 కొత్త అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రతి వాహనంలోనే ల్యాబ్లతో పాటు బ్లడ్ గ్రూప్స్ కూడా నిర్ధారణ చేసే సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ 145 కొత్త వాహనాలు నగరంలోనే తిరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 241 అమ్మఒడి వాహనాలు పనిచేస్తున్నాయని, వీటితో గర్భిణీలు, చిన్నారులకు ఎన్నో సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ మార్చరీలోని మృతదేహాలను తరలించేందుకు 50 వాహనాలు పనిచేస్తున్నాయని, వాటి స్థానంలో మరో 50 కొత్త వాహనాలను తీసుకొస్తామని చెప్పారు. 4 చక్రాల వాహనాలు వెళ్లలేని బస్తీలో బైక్, మొబైల్, అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల స్థితిగతులపై సీఎం కేసీఆర్ సమీక్షకు రానున్న ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేసుల స్థితిగతులపై సమీక్షించే అధికారం ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు అనే విషయమే కాకుండా మిగతా విషయాలు కూడా చాలా అవినీతికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తొందరగా తేల్చమని మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. అది తప్పకుండా చేయాల్సిన పని అధికారులు చేస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలో అధికారులకు తెలుసు. ఆ పని సరైన సమయంలో చేయటం లేదన్నటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ఉండి తొందరగా వేగవంతం చేయండి అని చెప్పేసి మాట అన్నారు. ఇంకా ఎన్నికల వరకు ముడిగడితే ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. మహారాష్ట సహకార శాఖ మంత్రి సుభాష్ సురేష్ చంద్రదేశ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట మంత్రి ఉల్లిగడ్డల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. మీరు పేదలైతే అధిక ధరలున ఉల్లిగడ్డలు కొనకపోతే వాటిని తినవద్దు, జైన్లు కూడా ఉల్లిగడ్డలు అస్సలు తినరు, అందువల్లే వారు ఉల్లిగడ్డల గురించి ఫిర్యాదు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల భూ రికార్డులను నవీకరించి సాగు రైతులందరికీ పంటకు ముందస్తు పెట్టుబడిగా ఎకరానికి 4,000 రూపాయలు అందించే రైతు బంధు పథకంతో బంగారు తెలంగాణలకు బాటలు పడతాయని రైతు సమన్వయ సమితి రాష్ట అధ్యకుడు ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు పథకం రైతులను రాజులను చేసే మహాయజ్ఞం. ఇది పాస్బుక్ తాకట్టు పెట్టి బ్యాంకు రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. రైతు బంధు పథకం కింద లభించే పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకునే పెద్ద రైతులు ప్రజాప్రతినిధులకు ముందుగా చెక్కులు అందజేసి అనంతరం వారి వద్ద నుంచి చెక్కులు తీసుకుని వారి నిధులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తాం. ఆ నిధులను రైతుల సంక్షేమం కోసం వినియోగిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగునీరు, 24 గంటల విద్యుత్ కల్పించడంతో పాటు ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అని, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్టంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. రైతు బంధు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. చెక్కులను 3 నెలల్లో డ్రా చేసుకోవాలి. రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పెద్ద రైతులకు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. రాష్ట్రంలో పెద్ద రైతులు 0.28% మాత్రమే ఉన్నారు. వీరి దగ్గర ఉన్నది కేవలం 15,000 ఎకరాలు మాత్రమే. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 95% వరకు ఉన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణలో అవినీతి జరిగిందన్న విపక్షాల విమర్శలో నిజం లేదు. టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణ అర్ధరహితం.
మొత్తం పాసు పుస్తకాల ముద్రణకు 90 కోట్ల రూపాయలు కేటాయిస్తే 85 కోట్ల అవినీతి ఎలా జరిగింది? అవగాహన లేకుండా విమర్శించి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. పాసు పుస్తకాల ముద్రణను ముందుగా కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కు అప్పగించాం. అధికంగా ధర డిమాండ్ చేయడంతో మళ్లీ ఓపెన్ టెండర్లు పిలిచాం. వివిధ రాష్టాలకు చెందిన 8 కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. వాటికే పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ అప్పగించాం. ఎలాంటి అక్రమాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి విమర్శించే అర్హత లేదు. మూడు మాసాలు రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చెక్ 3 మాసాల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి చెక్ కూడా బేరర్ చెక్ లాగా డిమాండ్ డ్రాఫ్ట్ లాగానే ఉంటుంది కాబట్టి ఎవరు ఆతృత పడాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు బ్యాంకు పోయి డ్రా చేసుకుని తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శంషాబాద్ లోని సిద్ధాంతిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ 200 మంది పోలీసులతో సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 25 బైకులు, ఆటోలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. 6 అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరుగుతుండగా ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తారీఖు 2018 నాడు మందోదర ప్రాంతంలో ఫిర్యాదుదారుడు ముత్తాపు వెంకటరత్నం ఈమె టీచరు రాఘవేంద్ర కాలనీలో వారి ఇంట్లో దొంగతనం జరిగినది. 3 తులాల బంగారం మరియు 20,000 దొంగిలించుకుపోయినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేయడం మొదలుపెట్టినాము. దాని క్రమంలో నిన్న 8:05 ఈనాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేడ్చల్ బస్టాండ్ ప్రాంతంలో 3 వ్యక్తులు, ఒక 2 మగ వ్యక్తులు, ఒక ఆడవ్యక్తి వచ్చి కలిసి కొంచెం డౌట్ఫుల్గా తిరగటం వల్ల మా క్రైమ్ సిబ్బంది విచారించగా వాళ్ళు మొత్తము 4 దొంగతనాలు మేడ్చల్ ప్రాంతంలో చేయటం అనేది జరిగిందని ఒప్పుకోవటం అనేది జరిగింది. దాని మీద మేము పరిశోధించగా ఫర్దర్ ఇంట్రాగేషన్లో వాళ్ళు ఈ సుధీర్ అండ్ రాజేష్ ఇద్దరు కలిసి పుట్ట తిరుమలేశ్ ఇంట్లో SBI బ్యాంక్ దగ్గరలో ఎంత ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి బీరవాళ్ళు ఉన్నటువంటి చెవి కమ్మలు మరి మొబైల్ ఫోన్ 10,000 రూపీస్ తీసుకొని పోవటం అనేది జరిగింది. అలాగే ఇంకొక మేడ్చల్ రాఘవేంద్ర కాలనీలో ఉన్న యాకబ్ ఇంట్లో కూడా దొంగతనం చేసి ఒనిడా LED టీవీ మరియు డెల్ ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది. మరి ఒక దాంట్లో దొంగతనంలో సుధీర్ రాజేష్ ఇద్దరు కలిసి రాఘవేంద్ర కాలనీలో రాఘవేంద్ర కాలనీలో ధనరాజ్ ఇంట్లో కూడా వీళ్ళంతా దొంగతనం చేయడం అనేది జరిగింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో 200 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సెర్చ్ లో బాలనగర్ డీసీపీ సాయిశేఖర్, బాలనగర్ ఏసీపీ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 200 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ సాయంత్రం 8:30 తనిఖీలు ప్రారంభించారు. ఇంటింటికి ఒక మహిళా కానిస్టేబుల్ తో సహా పోలీసులు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. కార్టన్ సెర్చ్ లో అనుమానాస్పద వ్యక్తుల నుండి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో స్కాన్ చేశారు. ఎవరైనా పాత నేరస్తులు ఉంటే కేసు డీటెయిల్స్ వెంటనే సెకండ్లలో తేల్చిపోయే విధంగా ఉన్న మిషనరీ టెక్నాలజీతో తనిఖీలు చేశారు. ఈ సెర్చ్ లో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్, బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. తనిఖీలలో 24 బైకులు, 3 ఆటోలు, అనుమానితులు 19 మంది, పాత నేరస్తులు 2 పట్టుబడ్డారు. ఆ
इधर का नहीं है, मेरे बिहार का इधर का वोटर आई कार्ड है। స్వచ్ఛపాటి ఎంత తిన్నారా ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.